మరి దేవుడు అంటే శరీరం మాత్రంలోనే ఉన్నాడు, శరీరంలోనే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు అని అంటే అప్పుడు జీవుడు అంటే అనొచ్చు. మహేశ్వరుడు అలాంటి వాడు కాదు. శరీరం అంతరం బహిష్యత సర్వం వ్యాప్యన రాయణ స్థిత, లోపల బయట అంతా వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన్ని శరీరుడు అంటల్లో మాకేమీ ఇబ్బంది లేదు. అయితే శరీరాది శరీరాది ఇతరత్ర చేయస కథన శారీర పదాభిధేయ అన్నాడు. ఉదాహరణ ఏమిటి? ఆకాశం ఉంది, నభః శరీరేపి భవతి అథాపి నకేపి శారీరమి తీరయంతి అని. ఆకాశం బయట ఉంది, లోపల ఉంది. మరి ఆకాశాన్ని శారీరుడు అంటారా? ఈశ్వరుడు శరీరంలోనూ బయట కూడా ఉన్నాడు కనుక శారీర పదం చేత ఈశ్వరుడు చెప్పారు అని ఉంటున్నావు. ఆకాశం లోపల బయట ఉంది కనుక ఆకాశాన్ని శారీరము అంటారా అని అడిగాడు ఆయన. అంటే అదేం కాదయ్యా, ఇది జీవప్రాజ్ఞలు బుద్ధి శరీర బుద్ధిని జీవుణ్ణి చెప్పినట్లయితే ఇప్పుడు దీని మీద ఇంకొక ఆక్షేపం చేస్తామంటాం. అచేతనమైన బుద్ధికి కర్మఫలభోక్తృత్వం ఎలా చెప్తారు? తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అని కదా మీరు అన్నది. దానిలో ఒకటి కర్మఫలాన్ని చక్కగా అనుభవిస్తోంది అన్నారు. కర్మఫలాన్ని అనుభవించేది జీవుడైతే అనొచ్చు, కానీ ఈ అంతఃకరణం కర్మఫలాన్ని అనుభవిస్తోంది అని ఎలా చెప్తారు అని మళ్ళీ ప్రశ్న చేశాడు. దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, లోక వ్యవహారం తెలుసుకోవయ్యా, ఓ ఇనమ్మొద్దుంది, దాన్ని బాగా నిప్పులు కాల్చాం, బాగా కాలి నినపకుండు, ఇప్పుడు ఇది మనకి కాలుస్తుందా లేదా? అసలు ఒరిజినల్గా ఇనమ్మొద్దకి కాల్చే స్వభావం ఉందా? లేదు. అగ్నిహోత్రంతో సంబంధం ఉండి బాగా కాలితే అప్పుడు దాహకం అవుతుంది కదా. అలాగే అదే రాస్తున్నాడు ఆయన, అదాహకస్యాప్యయస కృశానూరాశ్లేషణ దాహకత యథాస్తే తథైవ భోక్తృత్వమచేతనాయ బుద్ధేరపి స్యాత్ చిదను ప్రవేశాత్. అంటే అసలు కాల్చే స్వభావము కాల్చే శక్తి లేనటువంటి ఇనమ్ముద్దకి అగ్నిహోత్ర సంబంధం వల్ల అగ్నితో బాగా సంబంధం ఉండి బాగా కాల్తే అది కూడా మన్ని దహించేసి స్వభావం గలదవుతుంది. అలాగే కేవలం బుద్ధి అనేది అచేతనం, దానికి కర్మఫలానుభవం లేదు, కానీ దానికి చిత్ సంబంధం ఉంటే ఇప్పుడు దీనివల్ల దానికి కర్మఫలాన్ని అనుభవించే శక్తి వస్తుంది. ఎలా అగ్ని సంబంధంతో ఇనం వద్దకి కాల్చే స్వభావం వస్తుందో అదే రకంగా చిత్ స్వభావం అంటే పరమాత్మ యొక్క చైతన్య స్వరూప సంబంధం వల్ల బుద్ధికి కూడా కాల్చే స్వభావం అంటే ఒక కర్మఫలానుభవ సామర్థ్యం వస్తుంది అని చెప్పి ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకా లోక వ్యవహారం లోక దృష్టాంతం చూపిస్తే ఏమంటాడు? ఇది కాదండి, ఈ శృతి మానేద్దాం, దీనికి ఏదో మీరు కింద మీద పెట్టారు. ఛాయాతపౌ బ్రహ్మ ఇంకొక శృతి చెప్తాం. ఛాయాతపౌ బ్రహ్మ విదో వదంతి అని కటివల్లిలో ఓ శ్లోకం ఉంది. దాని మొదలేంటి అంటే, ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చత్రినా చికేతా అని కఠోపనిషత్తులో మంత్రం. దానిలో రెండు మాటలు చెప్పారు. ఋతం కర్మఫలం పిబంతౌ అని రాట్లేదు, ఋతం పిబంతౌ ఇద్దరు కర్మఫలాన్ని అనుభవించారు. గుహాం ప్రవిష్టౌ అనే మాట ఒకటి ఉంది, దానిలో ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి ఒకటి నీడలాగా ఉంది, ఒకటి ఎండలాగా ఉంది అని. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, కర్మఫలాన్ని అనుభవించడం అనేటువంటిది ఇద్దరికీ సమానంగా పెట్టి, ఇందాక ఒకటి కర్మఫలాన్ని అనుభవిస్తోంది రెండోది లేదు అని అంటారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఈ శృతిలో ఇది ఏం చేస్తుంది అంటే, కథగళ్ళిలో ఉండేటువంటి ఈ శృతి కర్మఫలాన్ని అనుభవించేటువంటి ఇద్దరు అన్నారు. అదేంటండి, ఇందాక నుంచి మీరు చెప్పిన దానికి ఇప్పుడు వ్యతిరేకంగా ఉందిగా. జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు అనే మాట ఒప్పుకుంటున్నాం, పరమాత్మకి కర్మఫలానుభవం ఏమిటి? మృతం పిబంతో వంటి ఇద్దరు కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు అంటున్నావు కదా, దీని అర్థం ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఇస్తే ఒక ఆయన వైట్ కాలర్లుగా చక్కగా కూర్చుంటాడని ఏం చేయడు, చేయిస్తాడు అంతే. తక్కువ వాళ్ళు అందరూ చేస్తారు. ఈ ఇల్లు ఎవరు కట్టారండి అంటే ఆ మేస్త్రి పేరు చెప్తారు. వాడు కనీసం ఆ తాపి పుచ్చుకోడు, పుచ్చుకోకపోతే వాడు కట్టాడండి అని ఎలా అంటారు అంటే చేయించాడు కనుక, అలా ప్రయోజకకర్త అని పేరు. అలాగే ఈశ్వరుడు జీవుడి చేత కర్మఫలం అనుభవించేలా చేస్తాడు కనుక ఆయన కర్తే, ఈయన చేస్తాడు కనుక ఈయన కర్తే. ఋతం పిబంతౌ అంటే ఈయన కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన వీడి చేత కర్మఫలాన్ని అనుభవింపచేస్తున్నాడు అని చెప్పి ఇద్దరూ కర్తలే.
అంటే ధృతం పిబంతో వాక్యం కుదురుతుంది అని ఆచార్యుల వారు సమాధానం చెప్పారు. ప్రయోజకకర్త ప్రయోజకర్త ఈ రెండు ఉన్నాయి, ఇక్కడ భేదం ఉంది కదా. ఈ భేదం వ్యవహార సిద్ధమైన భేదమయ్యా, దీన్ని నువ్వేం చెప్తావు? అభేద పురస్మృతి మొత్తం లోకంలో ఉన్నది, వ్యవహార సిద్ధమైన భేదం చెప్తోంది. ఇది కేవలం అనువాదం. లోకంలో చేసేవాడు చేయించేవాడు ఇద్దరు ఉంటారు, అలాగే ఇక్కడ కూడా జీవుడు ఈశ్వరుడు ఉన్నారు అంతే. ఈ భేదాన్ని చెప్పడానికి ఆ శృతి రాలేదు. ఇది లోక వ్యవహార సిద్ధమైన భేదము, ఈ వ్యవహారాన్ని భేదాన్ని చూపించడం కోసం ఆ శృతి బయలుదేరలేదు. అంచేత బలిష్టమైన అభేదశ్రుతే ఈ భేదశ్రుతి చేత బాధింపబడదు. భేదశ్రుతినే అభేదశ్రుతి బాధింపజేస్తుంది. కారణం ఒకటే గుర్తు, అది సఫలము, అది కొత్తది, మనకి తెలిసింది కాదు. భేదం మనకి తెలిసినది, పూర్తిగా ప్రయోజనం లేనిది. అంటే ఈ యుక్తితోటే శంకరాచార్యుల వారు ఆ శృతులకు బాధకత్వం లేదు అని తేల్చేశారు. నిష్ఫలమైన భేదాన్ని చెప్పే శృతి, అద్భుతమైనటువంటి అభేదాన్ని చెప్పే శృతిని బాధించలేదు. అభేదశ్రుతే భేదశ్రుతికి బాధకమవుతుంది, కనుక అభేదమే సిద్ధాంతం, అద్వైతమే విజయాన్ని పొందుతుంది అని చెప్పారు. అలా కాదు, భేదశ్రుతి అనేది దీనికి సపోర్టింగ్గా ప్రత్యక్షాలు అవి ఉన్నాయి కనుక దీనికి కొంచెం ఇతర సపోర్ట్ ఉంది. ఇద్దరు చెరవమాట చెప్పారు, కానీ ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు 10 మంది వీడి వాదాన్ని సమర్థిస్తూ దానికి సపోర్ట్ చేసి అది బాగుందండి అన్నారనుకోండి, అప్పుడు దీనికి బలం పెరుగుతుందిగా. అలాగా భేదాన్ని చెప్పే శృతికి ప్రత్యక్షాది ప్రమాణముల యొక్క సహకారం ఉంది. అంచేత ఇది బలం. తత్వమసి అనే దానికి ఏమీ లేదు, అదే చెప్తుంది తప్ప ఆ భేదాన్ని నువ్వు చెప్తున్నావు తప్ప ఎవడూ పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట చెబితే అది కూడా తప్పే అన్నారు. ఎందువలన అంటే అది సరిగ్గా కాదు, అది పూర్తిగా ఎందువల్ల అనంటే శృతులకు ప్రాబల్యం అనేటువంటిది గతార్థత అనేటువంటి దాన్ని చూపించాలి తప్ప ఇక్కడ తెలిసింది కనుక అన్నాడు. అంటే దీనిలో ఇంకొక మాట కూడా ఉంది, ప్రత్యక్షాది ప్రమాణములు ఈ భేదాన్ని సమర్థిస్తున్నాయి అని అన్నారు. అంటే ప్రత్యక్షాది ప్రమాణముల చేతనే ఈ భేదం సిద్ధిస్తుంది అనే కాదు అర్థం. అప్పుడు ఈ శృతి దుర్బలమైపోయినట్టయిందా ప్రబలమైందట్టా? వాటి సపోర్ట్ తీసుకున్నావు అంటే ఈ శృతి చెప్పే పనిని ప్రత్యక్షాదిలే చేసేయి కదా, ఇంక నువ్వెందుకు? శృతి ఏం చెప్పాలి? ఇతరత్ర ఎక్కడ దొరకని విషయాన్ని చెబితే అది ప్రబలం ప్రమాణం అనొచ్చు. భేదాన్ని చెప్పే శృతి అంటే భేదం ప్రత్యక్షాదుల చేత తెలియబడేది అన్నావు. అంటే నువ్వే చెబుతున్నావు ఈ శృతికి దౌర్బల్యం వచ్చింది, ఇది ఎందుకు పనికిరాదు, దీన్ని చెప్పే పని అంతా వాళ్లే చేస్తారు, మరి ఎందుకు ఈయన ఎందుకు అన్నాడు. తద్ధేతోరేవ తద్ధేతుత్వే మధ్యే కింతేనా అని ఓ నియమం, దానికి కారణమైనదే అన్ని పనులు చక్కబెట్టేస్తే ఈయనెందుకు ఇంకా మధ్యలో. మీమాంసా సిద్ధాంతంలో కూడా కర్మల వల్లే ఫలం వస్తుంది అన్నారనుకోండి, కర్మల వల్లే ఫలం వస్తే ఈశ్వరుడు ఎందుకు మధ్యలో?